హాయ్ ఫ్రెండ్స్, హ్యాపీ బర్త్డే కేసీఆర్ గారు. సో మన కాంగ్రెస్ ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా, మన ఎక్స్ సీఎం తెలంగాణ ఎక్స్ సీఎం కేసీఆర్ గారికి కూడా సభలో విషెస్ చేయడం జరిగింది. హ్యాపీ బర్త్డే, జన్మదిన శుభాకాంక్షలని. బట్ ఇంకా ఎందుకు రావట్లేదు మరి మన కేసీఆర్ అసెంబ్లీకి అనేది ఒక మిస్టరీ అనుకోవచ్చు. మరి నిజంగానే ఇంకా అతను నడవలేకపోతున్నాడా, లేకపోతే హెల్త్ బాగాలేదా, లేకపోతే ఏమి ఆన్సర్ చెప్పాలో చేయలేని పరిస్థితిలో రాలేకపోతున్నాడా అనేది ఇంకా అతనికే తెలుసు. ఎనీవేస్, 10 ఇయర్స్ కేసీఆర్ రూల్ చేశాడు, లాంగెస్ట్ సీఎం మన తెలంగాణకి ఇప్పటికైతే, 1 అండ్ ఓన్లీ సీఎం, ఫస్ట్ సీఎం. అండ్ ఆబ్వియస్లీ తెలంగాణ రావడానికి చాలా 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 కష్టపడి నిరాహార దీక్షలు అన్నీ చేసి తెప్పించుకున్నాడు. సో హ్యాపీ 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 బర్త్డే. ఒక్కసారి తెలంగాణ మన కేసీఆర్ గారి ఏజ్ కనుక చూస్తే 70 ఇయర్స్. నాకు ఒక్కొక్కసారి ఒకటే అనిపిస్తుంది, ఈ 70 ఇయర్స్లో దే షుడ్ గో ఫర్ ఎంజాయ్మెంట్ కదా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ 10 ఇయర్స్ రాజులాగా చేశాడు, గెలిచాడు, పదవి ఉంది, పవర్స్ ఉన్నాయి, అన్నీ చేశాడు, మనీ ఉన్నాయి, కొన్ని కోట్లు ఉన్నాయి, వై కాంట్ దే గో ఫర్ ఎంజాయ్మెంట్ అని అనిపిస్తుంది. మళ్ళీ ఇప్పుడు కూడా టీఆర్ఎస్ గెలవాలి, పార్టీ గెలవాలి, అంటే చనిపోయిన తర్వాత కూడా అతను అది చూసుకుంటాడు అనుకుంటున్నాడు, నాకు డౌట్. అంటే ఇతను ఒక్కతను కాదు, చాలామంది మీద ఇదే ఒపీనియన్ నాకంటే, లైక్ ఈ 70-75 ఇయర్స్ తర్వాత కూడా, ఇప్పుడు కేసీఆర్ అయినా ప్రైమ్ మినిస్టర్ మోడీ అయినా ఎవరైనా కానీ, వై దే వాంట్ దిస్ మచ్? అంటే గెలవకపోతే ఇంత ఫీల్ అవ్వడానికి కారణం ఏముంది? ఓకే, గెలవకపోతే ఏముంది, నా దగ్గర పైసలు ఎంజాయ్ తగ్గంతే అని అనుకోవచ్చు, కానీ వైదే ఇంత కొట్లాట ఎందుకు, ఇంత లొల్లులు ఎందుకు అనేది నాకు ఇంకా అర్థం కాదు. వై కాంట్ అందరూ ఒక్కటే కలిసి తెలంగాణని మంచిగా చేయడానికి ట్రై చేయొచ్చు కదా. ఎనీవేస్, సో నాకైతే జస్ట్ డౌట్ అయితే ఉందన్నమాట. సో విషింగ్ యూ హ్యాపీ బర్త్డే కేసీఆర్ గారు. అండ్ సో మీరు అనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.